ఎన్నికల సమరం మొదలైన నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధం సభలు కావచ్చు, ఏ కార్యక్రమం అయినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ప్రచారం బాగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది ఈరోజు. దాదాపు ఎందుకంటే ఈ రాష్ట్రంలో 80% మంది ప్రజానీకానికి ఎక్కడ అవినీతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలన్నీ, ఎందుకంటే గతంలో ఏదైనా ఒక చిన్న ఏదైనా ఒక పథకం చేతికి రావాలంటే అది ఎంతో దాంతో దాదాపు ఒక 30-40% నీకు అవినీతిగా జరిగిపోయేది. అలాంటిది ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదో ఆయన నిజంగా బటన్ నొక్కిన బట్టే నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం, ప్రతి కుటుంబానికి కూడా లక్షలాది రూపాయల మేలు జరిగింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఎన్నో పథకాలు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఆటోలకు కావచ్చు, టైలరింగ్ కావచ్చు, అన్నీ ఎంతోమంది కార్మికులకు కావచ్చు, అన్ని విధాలుగా ఈ కుటుంబాలకు మేలు జరిగింది. ఈరోజు ప్రజానీకం అంతా కూడా వారు ఒకటే నమ్మకం. అది కూడా ఇంతకుముందు ఈ 4 సంవత్సరాలు కూడా సూర్యుడు ఉదయించకముందే వాలంటీర్ ప్రతి అవతాతకు కూడా పెన్షన్ ఇంటికి ఎత్తపోయి ఇచ్చేవాడు. ఈరోజు నిజంగా వాళ్ళు కుట్రతో, చంద్రబాబు నాయుడు గారు కుట్రతో అవి కూడా ఆపడం జరిగింది. వాలంటీర్లు కూడా పెన్షన్ ఇవ్వకుండా కొంతమంది పాప ముసలివారు చనిపోవడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో, మా పెన్షన్ కూడా రాదేమో, మళ్ళా కూడా జన్మభూమి కమిటీలు వస్తాయేమో, ఆ జన్మభూమి కమిటీలు వస్తే గన ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధువులకే మేలు జరుగుతారు తప్పక అర్హులైన పేదలకు, నిజమైన పేదలకు న్యాయం జరగదు అనే ఆలోచనకు వచ్చారు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా. తప్పకుండా ఏ గ్రామానికి వెళ్ళినా నిజంగా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. సామాన్య ప్రజానీకం అయితే కూడా ఆనందంగా మేము వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకే మా ఓటుని వాళ్ళు నిజంగా చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఈ రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా నేనైతేనేమి, పార్లమెంట్ అభ్యర్థిగా మిథున్ రెడ్డి గారు అయితేనే గెలవడం తథ్యం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మండలంలో మొత్తం రాజంపేట నియోజకవర్గం అంతా కూడా చేశాం. పెద్దనేని కాలంలో మొన్న ఈ మధ్య కూడా వచ్చాము, మళ్ళీ ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. సుండుపల్లిలో 2 రోజుల నుంచి జరుగుతుంది, ఇంకా 17 తేదీ వరకు కూడా సుండుపల్లిలోనే ఉండడం జరుగుతుంది. అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కూడా అన్ని వర్గాల వారు కూడా బాగా ఆదరిస్తారు. ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది, ప్రజల నుంచి కూడా స్పందన బ్రహ్మాండంగా ఉంది.